ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? ఫ్రమ్ ది హోలీ బైబిల్ జెనసిస్ 18:14. Is anything too hard for the Lord? దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? ఈ మాట సాక్షాత్తు దేవాది దేవుడైన ఆ యెహోవా దేవుడు అబ్రాహము మరియు శారా యొక్క దంపతులతో అంటున్న మాట. వారు ప్రభుల వరకు చక్కని విందునిచ్చి ఉన్నారు. మరి దేవాది దేవుడు వెళ్తూ ఉండగా వారికిస్తున్న వాగ్దానము, వచ్చే ఏడాది ఈ సమయమునకు శారా చక్కని బిడ్డని కంటుందని. అయితే వారు అప్పటికే చాలా సంవత్సరముల నుండి వేచి విసిగిపోయి ఉన్నారు. వారు వృద్ధాప్యమందున్నారు గనక దూరముగా ఉన్న శారా ఈ మాటలను విని నవ్వటం మొదలుపెట్టింది. ప్రభుల వారంటా ఉన్నారు కదా, ఇదిగో నాకు అసాధ్యమైనది ఏమైనా నున్నదా? నిజమే కదండి, నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన ఆ దేవాది దేవునికి అసాధ్యమంటూ ఏదైనా ఉన్నదా? సమస్తము మీద ఆయనకి అధికారం ఉంది. నీ శరీరం మీద ఆయనకి అధికారం ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఆయన ఆధీనములో ఉన్నది. ఆయన మాటకు లోబడుతుంది. సమస్త పరిస్థితులు, కాలగతులు అన్నీ కూడా ఆయన ఆధీనములో ఉన్నవి. ఈరోజు ఈ దినమున ఈ వాగ్దానము దేవాది దేవుడు నీకు చేస్తా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అనేక సంవత్సరముల నుండి అబ్రాము శారా వలె మీరు, మీ కుటుంబము, నీవు ఏదైనా ఒక విషయముకై చింత కలిగి వేచి ఉన్నారా? అయితే దేవాది దేవుడు మీతో వాగ్దానమును చేస్తా ఉన్నాడు. ఈ దినమున ఆ యొక్క గొప్ప శుభ గడియలు యొక్క ద్వారమును నేను తెరుస్తా ఉన్నాను. వచ్చే ఏడాది ఈ సమయమునకు మీరు ఈ గొప్ప ఆశీర్వాదమును పొందుకుని నన్ను స్తుతించబోచున్నారు అని ఆయన వాగ్దానమును చేస్తా ఉన్నాడు. నీవు కూడా శారా వలె అవిశ్వాసము, అపనమ్మకముతో నున్నావా? క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, అవిశ్వాసము, అపనమ్మకము దరి చేరనివద్దు. నీకు విశ్వాసమును, ధైర్యమును, నమ్మకమును దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి అడుగు. ఆయన నీకు సహాయము చేస్తాడు. నీవు విశ్వాసము ఉంచగలిగితే ఆ దేవాది దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప అద్భుతమును నీవు చూడగలవు. అబ్రాహము శారా ఆశీర్వదించబడినట్లు నీవు, నీ కుటుంబము కూడా ఈ దినమున ఆ దేవుని యొక్క కృపను బట్టి ఆశీర్వదించబడబోతున్నారు. దేవునికి అసాధ్యమంటూ ఏమీ లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టి అంతటకు సృష్టికర్త. నీ దేహమును సృష్టించినది ఆయన. నీ యొక్క దేహములో ఎటువంటి అనారోగ్యమున్నా, ఏ సమస్య ఉన్నా, బిడ్డలు కలగపోవడానికి కానీ, నీ యొక్క అనారోగ్యము కుదరకపోవడానికి కానీ ఏ కారణం ఉన్నప్పటికీ ఆయన అవన్నీ కూడా ఈ దినమున తుడిచివేసి నూతన ఆశీర్వాదముతో నిన్ను నింపబోచున్నాడు. అప్పుల సమస్య కావచ్చు, కుటుంబంలో అశాంతియే కావచ్చు, వ్యాపారము, వ్యవసాయము, కుటుంబ సభ్యుల మధ్యన కలతలు, ఇంట్లో మనస్పర్ధలు, ఏది ఏమైనా దేవాది దేవుడు ఈ దినమున ఆ కన్నీటిని తుడిచివేసి గొప్ప సంతోషమును, ఆశీర్వాదమును ఇప్పుడే మీ కుటుంబంలో ఆయన దయచేయబోతున్నాడు. నమ్మి మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. అతిమికిలిగా మమ్మల్ని ప్రేమించే మా మంచి తండ్రి యేసయ్య, మీకు వందనాలు. నాయన, నీవు సర్వశక్తిమంతుడవు, అత్యున్నత సింహాసనం మీద ఆసనగు దేవా, నీకు వందనాలు. సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీకు వందనాలు.
నాయనా నీకు అసాధ్యం అంటూ ఏదీ కూడా లేదు. నీ నామములో శక్తి ఉన్నది, బలమున్నది, జీవమున్నది, నెమ్మది ఉన్నది, సమాధానమున్నది, సకల ఆశీర్వాదములు, ఐశ్వర్యములు, జ్ఞానమును నీ వద్ద నివసించి ఉన్నవి తండ్రి. ఇవన్నీ కూడా మేము పొందుకోవాలంటే నీ సన్నిధికి మేము చేరాలి యేసయ్య. నీ యందు విశ్వాసమును నమ్మకమును మాకు కావాలి. అట్టి విశ్వాసము నమ్మకము మా హృదయంలో పుట్టించండి నాయన. సారా అనేక సంవత్సరముల తర్వాత ఒక కుమారుని ఎలాగే తీర్చి ఉన్నావో, చనిపోయిన లాజర్ను నాలుగో దినాన ఎట్టి విధంగా అయితే నువ్వు లేపి ఉన్నావో నాయన, అట్టి గొప్ప అద్భుతములు మనుషులకు అసాధ్యమైనది, వారి హృదయములకు అగోచరమైనవి, గొప్ప ఆశీర్వదకరమైన కార్యములను ఈ దినమున మా నా యొక్క జీవితంలో మీరు జరిగిస్తారని నమ్ముచున్నాము తండ్రి. ఈ దినమున ప్రభువాని సన్నిధికి ఎందరైతే ఈ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి మోకరించి ప్రార్థిస్తున్నారో, అనేక సంవత్సరముల నుండి ప్రభువ ఏ ఆశీర్వాదము ఏ శుభ గడియల కొరకు వారు వేచి ఉన్నారో, అవన్నీ కూడా ఇప్పుడే ఈ సమయము ప్రభువ వారి యొక్క జీవితంలో వారి కుటుంబంలోకి నువ్వు ప్రవేశింపజేస్తున్నావు. నీకు వందనాలు నాయనా. ప్రతి ఒక్క బిడ్డకి సంతోషమును ఆనందమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయమని త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.